ఈ నామినేషన్ ప్రక్రియని సరైన కారణంతో మొదలు పెట్టాలి. కొన్ని కొన్ని విషయాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు కానీ సడన్గా సీరియస్ అయిపోతున్నాం, మళ్ళీ సడన్గా కూల్ అయిపోతున్నాం. అంటే అక్కడ కోప్పడాల్సిన అవసరం లేదు, నువ్వు ఏం చేయాలో నేను అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు మేము చేయాల్సిన పని, ఎగ్జాంపుల్ నేను అదే అనుకో, వాష్రూమ్స్ మేము చేస్తున్నాం అదే పని, నువ్వు చేయాల్సింది అదే పని అని మేము చెప్పాం. అది మన మంచి కోసమే చెప్పాను, కానీ అక్కడ నువ్వు అలా కోపడాల్సిన అవసరం లేదు. బట్ అయ్యావు, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, మన బాగుంటుంది అని చెప్పి, రిలేషన్ బాగుంటుంది అని చెప్పి చెప్తున్నా. దాన్ని అగ్రెసివ్ ఇచ్చి నామినేట్ చేస్తాను. శివ, బిగ్ బాస్ మేము కూడా అడగడానికి లేదా? చెప్పు చెప్పు, నువ్వు నాకు చెప్పు. బాత్రూంలో ఏమైందని నువ్వు అంటున్నావు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మేము తినేసాం, మేము తిన్నాం, అఖిల్ తిన్నాడు, నేను తిన్నాను, నువ్వు తిన్నావు, మన డ్యూటీ అది. ఇప్పుడు నేను చెయ్యాలి, ఇప్పుడు ఇప్పుడు మనం ఆ పని చెయ్యాలి. చేయాలి, మేము వెళ్ళినప్పుడు మాకు లేదు ఆ ప్రాబ్లం. నీకు అప్పటికి నేను ఇది ఇచ్చా, రూమ్స్లోకి వచ్చి రూమ్ క్లీన్ చేయమని నేను చెప్పలే, బయటే క్లీన్ చేసుకో అని చెప్పా. బయట కూడా వస్తుంది అని అంటే దాని అర్థం ఏంటో నాకు తెలియదు. అంటే ఫేస్ వెంటనే మారిపోయి నా మీద కోపంగా చూసావు. నీ ఫేస్ ఎంత అంటే నాకు తెలియదు. అంటే ఇప్పుడు నవ్వుతున్నా, ఇప్పుడు కోపం నాకు చూస్తున్నానా? కోపం చూడట్లే కదా. ఇప్పుడు నవ్వుతున్నప్పుడు నేను కోపం చూడట్లే కదా. నువ్వు కోపంగా ఉన్నప్పుడే నేను కోపం చూస్తున్నా, ఇప్పుడు నవ్వుతున్నావు, ఇప్పుడు కోపం అన్నాను అనుకో, అది నా ఫేక్, నేను చెప్తుంది ఫేక్. అర్థమైందా? ఇప్పుడు నా భాష అర్థమవుతుందా? తెలియదేమా? ఓకే, ఇంకేమన్నా? సో నువ్వు ఫేక్ అని నేను అంటలేదు. నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను ముందు నుంచే చెప్తున్నా. నేను తిన్నాక, తిన్న వెంటనే నేను మిల్క్ వాసన చూసినా కూడా నాకు వామిట్ వచ్చేస్తుంది. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న వీక్నెస్. సో అది కడుగుతాను. నాకు నేనే చెప్పాను, నాకు ఓసిడి ఉంది, నేను వాష్ చేస్తాను, ప్లస్ ఇక్కడ నా పని చేయడం నా టాస్క్, నా డ్యూటీ, నేను తప్పకుండా పూర్తి చేస్తా. నీ కనుక అలాగ అనిపించుంటే ఐఎమ్ రియలీ సారీ. లేదు, నువ్వు ఇదేనని కాదు, కొన్ని కొన్ని విషయాల్లో సడన్ గా సీరియస్ అయిపోతున్నావు. ఎందుకు సీరియస్ అవుతున్నావో తెలియట్లేదు. ఏదైనా మాట్లాడామనుకోని ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోయి కోపంగా వెళ్ళిపోవడం కానీ అవన్నీ జరుగుతున్నాయి. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అంటున్నాను, అంతే. మన మధ్య రిలేషన్ బాగుంటుంది అని చెప్పాను. అంటే ఇంకా కోపం ఏమి అలాంటిది ఏం లేదు. ఓకేనా? జస్ట్ చెప్పాను. ఓకే, అర్థం కాకపోతే రాయి, నువ్వే రాసుకోవచ్చు. సేమ్ ఇష్యూ మీరు, సేమ్ ఇష్యూ రాస్తున్నాను జస్ట్ నా మీద. ఏ అని రాశాను జస్ట్ అగ్రెసివ్, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. అగ్రెసివ్ మెన్షన్ చేయగట్టి, అగ్రెసివ్ చెప్పా, మెన్షన్ చేశా అగ్రెసివ్. దాని గురించి మీకు ఆల్రెడీ తెలుసు, మా మీద మీరు సీనియర్ మీకు. సార్ బిగ్ బాస్ ట్యాగ్ పైన పూర్తిగా రాయండి సార్. రాస్తాం బిగ్ బాస్. మీకు ఆల్రెడీ తెలుసు, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. నేను జస్ట్ మీరు నా ఏదో ఒకవేళ సీరియస్గా నేను ఏదైనా అన్నా కూడా, లేకపోతే ఇందాక జస్ట్ మీరు ఇలా సడన్గా కోప్పడితే నాకు, అంటే మీరు ఏమంటారో అని కొంచెం చిన్న, మీరు ఏమనుకుంటున్నారో ఏంటో మాకు తెలీదు. సడన్గా ఇలా కోప్పడిపోతున్నారు, అడగట్లేదు. మీకు నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ మిస్అండర్స్టాండింగ్ వస్తుందో లేదో నాకు తెలీదు. కొంచెం నేను ఏదైనా చెప్పినప్పుడు కొంచెం కూల్గా ఉండి, కొంచెం నాతో కూల్గా మాట్లాడితే నా ప్రాబ్లమ్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలను. దాని గురించి నేను అది ఇచ్చా. ఓకే, కొంచెం కూల్గా మాట్లాడితే అది మీ ఎక్స్పెక్టేషన్ రైట్? ఓకే, అంటే నాదే నా ప్రాబ్లం, నీకు చెప్పి ఎక్స్పెక్టేషన్, బట్ నాకు కూడా అది ప్రాబ్లం ఉంది.
మీకే ప్రాబ్లం ఉంది, నా లాంగ్వేజ్ ప్రాబ్లం. నాకు ప్రాబ్లం వచ్చింది అందుకే అది నా రియాక్షన్. సో మీకు నచ్చలేదు అందుకే మీరు ఇది ఇచ్చారు, దట్స్ ఇట్. అది నాకు నచ్చలేదు అంటే అక్కడ నాకు సడన్ గా పూర్తిగా వినలే, సడన్ గా కోపడి ఇప్పుడు నేను వచ్చి మాట్లాడిన అది కాదు. బికాజ్ మీరు కూడా అది మాటకి ఫస్ట్ మాట యాక్చువల్లీ ఆశు హౌస్ కీపింగ్ లో ఉన్నాను, నా మాట కుకింగ్ షెఫ్ తోటి ఉంది. ఆశు వచ్చిన తర్వాత మీకు అది చెప్తారు, ఆ మాటకి మీరు అరే నోబడి సెడ్ దట్, ఎవరికి చెప్ప అలాగే లేదు. ఉమేద్ గారు మీ వర్క్, ఒక్క నిమిషం, మీ వర్క్ ఏంటి ఉమేద్ గారు? మీ వర్క్ ఏంటి? మీ వర్క్ ఏంటి అక్కడ? మీకు ఇచ్చిన వర్క్ ఏంటి? మీకు ఇచ్చిన మేనేజర్, మేనేజర్ అంటే మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది కదా. నేను ఆశకి చెప్పను, అండ్ తను మీరు వెళ్ళు అడగండి చెప్పు, అది నేను అది చెప్పను. ఏమి మాట ఉంది నేను బయటికి వచ్చిన తర్వాత చెప్పారు, నాకు తను చెప్పిందే చెప్పానా అడిగానా? నేను నిన్ను క్వశ్చన్ చేశానా లేకపోతే? మీరు నన్ను క్వశ్చన్ చేశారు, నేను అదే చెప్పా. నేనేం క్వశ్చన్ చేశాను, ఏంటి యు డోంట్ కేర్ అబౌట్ రేషన్ అని నేను నిన్ను అడిగా, ఎస్ ఆర్ నో. ఇక్కడ ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఎలా వెళ్తుంది అంటే, ఓకే వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అది నేను నీకు వచ్చి చెప్పాను. ఆశు మీరు హౌస్ కీపింగ్ లో ఉన్నాను, నేను చెప్పాను హౌస్ కీపింగ్ లో ఉన్నాను, నాకు అడగాలి. నేను అది వెళ్ళి శివాకి అడుగుతారు, అది నాకు చెప్పలేదు కదా. మీరు నాకు చెప్పలేదు, మీరు హౌస్ కీపింగ్, మీరు అదే చెప్పేటప్పుడు మీరు హౌస్ కీపింగ్ లో, మీరు హౌస్ కీపింగ్ చూడాలి. షెఫ్ ఉంది, నేను షెఫ్ కి చెప్తారు, మీరు అలాగే అడుగుతారు, అందుకే ఇది అవుతుంది. సో నేను క్లియర్ గా చెప్తాను, ఓకేనా? అది మిస్అండర్స్టాండింగ్, మీరు అలాగే తీసుకుంటారు, పర్వాలేదు. ఇదే విషయం అనట్లేదు, ఏ విషయం నెక్స్ట్ జరిగే విషయం నెక్స్ట్. నాకు అదే శివా, నాకు ఏమి విషయం నచ్చలేదు, నచ్చలేదు. మీకు నేను అగ్రెసివ్ కనిపిస్తుంది నా, మీరు ఇచ్చారు మీ ఎక్స్ప్లెనేషన్ ఉంది నా, అది కూడా ఇస్తారు, నేను ఓకే చెప్తాను. ఇప్పుడు నాకు ఇది అనిపించింది అంటే మీరు కోపంగా మాట్లాడడం వల్ల ఏం లేదు, కొంచెం నవ్వుతూ మాట్లాడితే అలాగే అర్థం తీసుకుంటారు. నేను అలాగే చెయ్యదు, బట్ మీరు అలాగే అర్థం తీసుకుంటారు. ఆ నా ప్రాబ్లం, అందుకే నేను చెప్తాను ఆ నా ప్రాబ్లం కాదు. ఇప్పుడు నేను ఎలాగే ఉంది, నేను ఎలాగే ఓకే. అది జరిగాక మీరు మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా జరిగిందని మళ్ళీ మీరు మేనేజర్, ఒక మేనేజర్ గా మీరు నా దగ్గరకు వచ్చి అడిగారా? లేదు, అదే కోపం. ఇప్పటి వరకు మెయింటైన్ చేశారు, నేను వచ్చాను, నేను వచ్చాను, కానీ మీరు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మేనేజర్ గా ఉన్నప్పుడు కావాలి, ఆర్గ్యుమెంట్ కాదు. మీరు మేనేజర్ గా ఉన్నప్పుడు మీరు అడగాల్సిన బాధ్యత అడిగారు, కానీ ఎందుకు అడగలేదు మీరు అని నేను వచ్చి అడిగిన దాకా? ఎప్పుడు అడిగిన తర్వాత లాస్ట్ కి నేను వచ్చా? లేదు లేదు, లాస్ట్ కి నేను వచ్చి కూల్ చేసుకోవడానికి ట్రై చేశా. కానీ శివా, నేను ఆ టైం కి అడుగుతారు, అది నా పర్సనాలిటీ. సో మీరు అలాగే చెప్తా, మీరు అడగలేదు ఈసారి నుంచి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం కెమెరా చూస్తారు శివా, పర్వాలేదు. కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం పర్వాలేదు శివా, మీరు ఇచ్చారు పర్వాలేదు, మాట్లాడతారని కోరుకుంటున్నా. బట్ నేను ఎవరి కోసమే చేంజ్ అవ్వను, నేను నా బెటర్మెంట్ కోసమే చేంజ్ అవుతున్నాను. బట్ మీరు చెప్తే అలాగే చెయ్యాలి, బికాస్ ఇది మీ ఎక్స్పెక్టేషన్, నా ఎక్స్పెక్టేషన్ కాదు. కానీ నేను మీతోటి ఏమి ఎక్స్పెక్టేషన్ చెప్పమన్నారు కదా, సో అందుకే మీ చెప్పు. బట్ ఇది నా మాట, నేను నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సింపుల్. అగర్ ఆశు ఆ టైంకి చెప్పను, ఇంత లాగ్ చెయ్యదు, అర్థమైంది? బికాస్ ఐ చెప్పారు, వన్ సెకండ్ ఆశు, ఇది నా దినా, వన్ సెకండ్. అంటే నేను చెప్పాను లేదు ఆశు, మీరు హౌస్ కీపింగ్ కి మీరు నాకు అడగాలి. నేను హౌస్ కీపింగ్ అయినా నేను ఐ యామ్ నాట్ అగ్రీ విత్ దట్ సెకండ్ పాయింట్. ఐ యామ్ సేయింగ్ నేను మేనేజర్, సింపుల్. మీరు మేనేజర్ అని కాదు ఎందుకు మీరు వెళ్ళారు? వెళ్ళొద్దు, మీ హౌస్ కీపింగ్ అది చూడండి, మహేష్ ఉంది. నేను ఏం చెప్తున్నా, నేను ఐ డెంట్ క్యారీ, నేను చెప్పలేదు. ఐ క్వశ్చన్ హిమ్, దేర్స్ ఎ డిఫరెన్స్. నేను దానికి ఫీల్ అవుతున్నా, నాట్ బికాజ్ హౌస్ కీపింగ్ ఆర్ మేనేజర్. ఐ యామ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ దట్, నేను చేసింది రైట్ అంతే. ఆ కోసమే మొత్తం అది మాట చాలా పెద్ద అయింది. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా కూడా రిలేషన్ గురించి చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. నాలుగు చక్కలు కావాలా? రిలేషన్ పట్టించుకోరా? వేరే కాదు, మీరు చెప్పొద్దు. మీకు ఏమి చెప్పాలి నాకు చెప్పు, అది ముందు డిసైడ్ అయ్యాను నా, సింపుల్. నేను షెఫ్ తోటి మాట ఉంది, నేను షెఫ్ కి చెప్తా. హౌస్ కీపింగ్ కి ఏమి ఉంది నేను మీకు చెప్తా. బట్ ఎందుకు? అందుకే అయింది. సో ఇట్స్ ఓకే.